వెల్కమ్ బ్యాక్. అమరావతి రైతుల అక్రమ అరెస్టులకు నిరసనగా తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురంలో టీడీపీ పిలుపు మేరకు నాయకులు కార్యకర్తలు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. స్థానిక మున్సిపల్ సెంటర్ వద్ద మాజీ హోంమంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే చినరాజప్ప సారథ్యంలో నిరసన కార్యక్రమం కొనసాగింది. ఈ కార్యక్రమంలో కాకినాడ టీడీపీ పార్లమెంట్ అధ్యక్షుడు జ్యోతుల నివీన్తో పాటు పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు. క్షోభకి ఇవ్వాలి, రైతులందరూ కూడా క్షోభ అనుభవిస్తున్నారు. ఎందుకు ఇచ్చేవరా భూములు అని అనిపిస్తున్నారు. మరి అలాంటిప్పుడు రేపు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని ఉందా లేదా అని అడుగుతున్నాను. ఎందుకంటే ఒక రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ముఖ్యమంత్రి గారు మాట నిలబెట్టాలి. ఎలక్షన్ ముందేమో నేను రాజధాని ఇక్కడ ఉంచానని చెప్పాడు, ఎలక్షన్ అయిన తర్వాత మూడు రాజధానులు చేస్తానని చెప్పాడు. నమ్మకం లేదు. ఇలా మంత్రులు మాట్లాడతారు, మా మంత్రులు మా ఏం చెప్తారు, మా జగన్మోహన్ రెడ్డి గారు మరణం తిప్పడం చెప్తే ఏం మరణం తిప్పడం, ఒక్క మాట కూడా నిలబెట్టుకోకుండా అన్నీ కూడా మార్పులు చేసుకోవచ్చు. ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ఇలా రైతులందరిని ఇబ్బంది పెట్టి ప్రజలను ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంది. ఇలా రాజధాని రైతులే కాదు, ఇలా రాష్ట్ర వ్యాప్తంగా స్తంభించిపోయింది పరిపాలన అంతా కూడా. ఇలా గద్దల్లాగా ఈ వైసీపీ నాయకులందరూ కూడా ఎక్కడ ఏం దొరుకుతుందా అని చెప్పి భూముల్ని మా భూములు లాగుతున్నారు, ఖనిజంలో లాగుతున్నారు. ఇలా పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతున్నాయి, దౌర్జన్యాలు జరుగుతున్నాయి, దాడులు జరుగుతున్నాయి. అయినా పోలీసు వ్యవస్థ పట్టించుకోదు. ఇప్పుడు వరకు కూడా కరోనా వల్ల ప్రజలు ఇబ్బంది పడుతుంటే వాళ్ళు కూడా సక్రమంగా చూసే పరిస్థితి లేదని చెప్పి దీన్ని ఇలా రైతులకి సపోర్ట్గా ఇవ్వాలి పెద్ద ఎత్తున. ఇలా అన్ని రాష్ట్రం అంతా కూడా ఇవాళ సపోర్ట్గా ఇవ్వాలి. నిరసన వేల ఎకరాలు ఒక్క పైసా కూడా తీసుకోకుండా ఇవ్వడం జరిగింది. వాళ్ళ త్యాగానికి ఈరోజు ప్రతిఫలం లేకుండా పోయింది. గత 325 రోజులు వాళ్ళు నిరసన తెలియజేస్తే కనీసం మానవత్వం లేకుండా, ఎందుకంటే ఎవరైనా ఈ ప్రభుత్వంలో ఏదైనా చేస్తుంటే ఆయన వెళ్ళకపోయినా సరే ఒక బృందాన్ని పంపి ఏంటి మీ సమస్య అని అడిగే పరిస్థితి నుంచి కనీసం వాళ్ళ వంక చూడకుండా ఈరోజు వరకు గడపడం జరిగింది. అది అలాగుంచితే ఈరోజు మళ్ళీ రైతులకి మాకు ఈ అన్యాయం జరిగింది అని ప్రశ్నించిన దళిత రైతులకి సంకెళ్లతోటి రోడ్డుని వీడ్చుకెళ్తున్నా అంటే ఈరోజు పరిస్థితి రాష్ట్ర పరిపాలన ఏ విధంగా ఉందో మనం చూసుకోవచ్చు. దాన్ని ఖచ్చితంగా ఖండిస్తున్నాం తెలుగుదేశం పార్టీ తరఫున. ఈ నిరసన జ్వాలలు ఇంతటితో ఆగవు. అమరావతి రైతులకి న్యాయం జరిగే వరకు కూడా తెలుగుదేశం పార్టీ పోరాడి తీరుతుంది, అక్కడే అమరావతిని నిలిపే వరకు కూడా పోరాడుతుందని మీ ద్వారా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.